అందరికి నమస్కారం. చక్కని నటి శ్రీదేవి కాలం చేయటం ఆకస్మికంగా మనందరం మధ్య నుంచి అదృశ్యమైపోవటం దేశం మొత్తాన్ని బాధించింది. ఆ అభిమానుల్ని మరింతగా బాధించింది. నేను కూడా శ్రీదేవి గారంటే చాలా ఇష్టపడతాను. ఆమె నటించే విధానం చాలా సహజంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఆమె మాట్లాడేటటువంటి మాట, ఆ స్వరం చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తను చేయగలిగిన పాత్ర మాత్రమే ఆమె చేస్తారు. అన్ని పాత్రలు చేయాలనేటువంటి ఆతృత ఆమెలో ఉన్నట్టుగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. చేసిన ప్రతి పాత్రకి కూడాను న్యాయం చేశారు. ఆమె శివగంగలో 13 ఆగస్టు నాడు జన్మించారు. 1963 ఆమె పుట్టినప్పుడు గ్రహస్థితి చూస్తే ఆమె భవిష్యత్తు ఏమిటో కొద్దిపాటి జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. కృత్తికా నక్షత్రం 3వ పాదం, వృషభ రాశి, లగ్నం కర్కాటక లగ్నం, లగ్నంలో రవి శుక్రులు, ఏకాదశంలో వృషభంలో చంద్రుడు, రెండింట బుధుడు, ద్వితీయ లాభాధిపతి, 3వ ఈ లగ్నానికి రాజయోగకారకుడైనటువంటి కుజుడు ఉన్నాడు, పంచమ రాజ్యాధిపతి. షష్టమంలో కేతు ఉన్నాడు, 1000లో రాహు ఉన్నాడు, మకరంలో శని ఉన్నాడు. మకరంలో ఉన్న శని జన్మలగ్నంలో ఉన్నటువంటి రవి శుక్రుల్ని చూస్తున్నాడు సప్తమ వీక్షణతోటి. శుక్రుడు కూడాను శనిని చూస్తున్నాడు, శని రవిని చూస్తున్నాడు. రవి 180 డిగ్రీస్ తోటి శనిని చూస్తున్నాడు. గురువు మీనంలో ఉన్నాడు, షష్టాధిపతి భాగ్యాధిపతి. ఆ షష్ట భాగ్యాధిపతి అయినటువంటి గురువు, ఈ కుజుడు, కనిలో ఉన్న కుజుడు, ఇద్దరు కూడా పరస్పరం కేంద్రాల్లో ఉండే చూసుకుంటారు. ఇక్కడ ఆమెకు విశేషమైనటువంటి రాజయోగం అనేది సంప్రాప్తించింది. మిథునంలో ఉన్నటువంటి రాహువు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అన్నిటికీ మించి ఈమె జాతకంలో అనేక రకాల యోగాలు ఉన్నాయి. ఒక 2 మాత్రం చెప్తాను. చతుషష్ఠి కళాకోవిదుడైనటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఏకాదశంలో ఉండటం వల్ల ఈమెకి కళారంగంలో ప్రఖ్యాతి లభించడానికి, కళారంగంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి కారణమైంది. ఇక 2వది, లగ్నంలో ఉన్నటువంటి రవి శుక్రుల వల్ల, శుక్రగ్రహ ప్రభావం వల్ల మనుషులో ఓ రకమైనటువంటి ఆకర్షణ ఏర్పడింది. దాన్నే శుక్రకళ అంటారు. అందుకని మిగిలిన నటీమణులకి శ్రీదేవికి తేడా ఏంటంటే, శ్రీదేవిని చూడగానే ఒక రకమైన ఆకర్షణ కలుగుతుంది. దాన్నే శుక్రకళ అంటారు. శుక్రుడు భోగానికి కారకుడు, అదే కోణంలో నటనకి కారకుడు. సినిమా ఫీల్డ్లో కానీ కళారంగంలో కానీ రాణించాలంటే శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే ఆ జాతకం పూర్తిగా వేస్ట్. వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసినా కానీ వాళ్ళు ఆర్టిస్టుగా గుర్తింపు పొందలేరు. ఇది పరాశర సిద్ధాంతం, తిరుగులేదు. ఆ శుక్రుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో, శౌరి భార్గవోహో పరస్పర దశాయాం విశేషేణ పదిచ్చత అన్నారు. అన్యోన్యం దశలు వచ్చినప్పుడే విశేషమైన యోగాన్ని ఇస్తారని చెప్పారు. అటువంటిది అన్యోన్యం చూసుకుంటూ ఉన్నారు పరస్పర సమసప్తకాల్లో. ఆ సప్తమం అనేది ఏంటి? ప్రజాకర్షణ స్థానం.
పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన స్థానం. అక్కడ ఎప్పుడైతే శని ఉండే శుక్రుడితో చూడబడుతున్నాడో విశేషమైనటువంటి ప్రజాకర్షణ ఇచ్చేశాడు. ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవికి అంత జనాకర్షణ రావడానికి కారణం చంద్రుడి వల్ల శుక్రుడి వల్ల కాదు, శని వల్ల. చంద్రుడు కళా ప్రవేశాన్ని ఇస్తాడు, శుక్రుడు అందులో గుర్తింపు వచ్చే విధంగా చేయగలుగుతాడు. శని ఈ విషయం మొత్తం ప్రపంచం అంత గుర్తించేట్టుగా చేయగలుగుతాడు. ఈ మూడు గ్రహాల యొక్క యోగాన్ని భావాన్ని లెక్కేసుకొని చెప్పాలంటే ఇది పరిస్థితి. ఈ మీనంలో ఉన్నటువంటి రాజోకారకుడైనటువంటి గురువు, దేవతల గురువు ఈ కుజుడిని చూస్తున్నాడు, పంచమరాజ్యాధిపతిని. ఈ కర్కాటక లగ్నానికి గురువు రాజయోగకారకుడే, కుజుడు రాజయోగకారకుడే. అందుకే ప్రారంభంలోనే చెప్పారు మహానుభావులు మహర్షులు, పరాశర మహర్షుల వారు కర్కాటక లగ్నం గురించి ఆయన విశ్లేషణ చేస్తూ ప్రారంభ శ్లోకం చెప్పారు. శుక్రం మంద బుధ పాప ఏకో సురగురు శుభ. శుక్రుడు మందుడు అంటే శని, శని బుధుడు, ఈ ముగ్గురు కూడా పాపులు, మారకానికి కారకులు, మరణానికి కారకులు. ఈ దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఈ లగ్నానికి యోగ కారకుడు. రాజయోగకర కారక, ఈ రాజయోగాన్ని ఇచ్చేవాడు ఎవడయ్యా అంటే ఏవతరాసు సహా అన్నాడు. కుజుడొక్కడే ఈ లగ్నానికి రాజయోగ కారకుడు. రాజయోగ కారకుడు మరొక రాజయోగ కారకుడైన గురువును చూస్తున్నాడు, ఆ గురువు కుజుడు చూస్తున్నాడు. ఇక్కడ జాతకానికి దిగ్బలం ఏర్పడింది. దిగ్బలం అదేవిధంగా దుర్బలం, చేష్టాబలం, ఈ విధంగా ఆరు రకాలైనటువంటి బలాలు ఉంటాయి. షడ్బల విచారణ అంటారు. షడ్బల విచారణలో ఐదు రకాలైనటువంటి బలవత్తరమైన యోగాలు ఈ జాతకంలో ఉన్నాయి. ఇది పంచమహాపురుష యోగాల్లో ఒకటి. సరే, రాహుమహర్దశ బ్రహ్మాండంగా యోగించింది, గురుమహర్దశ బ్రహ్మాండంగా యోగించింది, వివాహం కూడా జరిగింది, సంతానం కూడా కలిగారు. అయితే ఇదంతా ముందుగా ఎందుకు చెప్పలేదండి సిద్ధార్థి గారు అని మీరు అడగచ్చు. అయ్యా, ముందుగా చెప్తే నీ నోరుతో అన్నావు కాబట్టి ఆమె పోయిందంటారు. రెండోది, ముందుగా ఎందుకు చెప్పావు ఇట్టాడు చట్ట విషయాలు? ఆమె పోయినప్పుడు మేము బాధపడేవాళ్ళమేమో, నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పటించే బాధపడాల్సి వస్తుంది అని రెండో మాట. ఇక మూడవది ఏంటంటే, అది ముఖ్యమైనది, జ్యోతిష్శాస్త్ర ధర్మాన్ని అనుసరించి మరణం విషయం చెప్పడం అనేది సాధ్యం కాదు, చెప్పకూడదు. జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు పెద్దలు ముందే చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మరణం గురించి మాత్రం చెప్పదని. ఇక్కడ జనరల్గా మరణానికి మనవాడు క్యాలిక్యులేట్ చేస్తారు అష్టమస్థానం అని. ఈ జాతకులు అష్టమస్థానం చాలా బలంగా ఉంది. అంటే మాంగళ్య స్థానం బాగుంది, మాంగళ్య స్థానం బాగుంది. స్త్రీకి అష్టము మాంగళ్య స్థానం, అది బాగుంది. ఆయుర్భావ స్థానం చతుర్థ స్థానం. ఆ చతుర్థాధిపతి బలహీనుడై ఉన్నాడు లగ్నంలో, శుక్రుడు రక్షించలేకపోయాడు. శ్రీదేవి గారి జాతకంలో సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని మహర్దశ నడుస్తుంది. ఇది 16/6/2016 నుంచి 18/6/2019 వరకు శనిలో శని నడుస్తున్నాడు. శని ఆయుష్కారకుడు. శని సక్రమంగా లేకపోతే, బలహీనంగా ఉన్నా, మారక లక్షణాలు కలిగి ఉన్నా మరణాన్ని ఇచ్చేస్తాడు. మరణాన్ని ఇచ్చేటువంటి గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం శని. ఎందుకంటే శని ఆయుర్దాయానికి కారకుడు. ఆ ఆయుర్దాయం ఎప్పుడైతే తీరిపోయిందో
ఒక క్షణం కూడా మనుషులు ఉంచడు, మారక చేసేస్తాడు. ఒకవేళ శని మార్గదర్శనం నడవకపోతే శని ఎలా తప్పుతాడు అని ఓ సందేహం మీకు రావచ్చు. అతిక్రాంత మారక యోగాన్ని ఇస్తాడు, తన దశతో సంబంధం లేకపోయినా మారక పిరియడ్ వచ్చింది కాబట్టి, ఆయుర్దాయం అయిపోయింది కాబట్టి అతిక్రాంత మారక యోగము అనేటువంటి ఒక యోగాన్ని ఇస్తాడు. దాంతో జీవుడు మానేస్తాడు. శ్రీదేవి జాతకంలో కూడా దురదృష్టవశాత్తు ఈ శని మార్గదర్శ శని అంతర్దశ నడవటం, 2019 వరకు ఇది ఉండటం, ఆమెకి స్థానికులు కానీ మరి ఇంకెవరన్నా పెద్దలు కానీ ఆయుష్య హోమం శనికి పరిహార శాంతి చేయించమని చెప్పకపోవటం జరుగుతుంది ఎవరని చెప్పని నేను అనుకుంటున్నాను. కొంత శాంతికత్వం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఎలాగంటే బాత్రూంలో ఆమె పడిపోయినప్పుడు హార్ట్అటాక్తో అక్కడక్కడ మరణించకూడగా ఒక గంట అరగంట ప్రాణం ఉండి హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు ప్రాణం ఉంటే అక్కడ డాక్టర్లు మళ్ళీ ట్రీట్మెంట్ ద్వారా ఆమెను బతికించి ఉండేవారని చెప్పని నాకు ఉన్నటువంటి ఆలోచన. అంటే శాంతికత్వం ద్వారా పూర్తిగా ఈ ఆయుర్దాయం వస్తుంది, ఆయుష్య హోమం చేస్తే 100 ఏళ్ళు పొందుతారు అని చెప్పట్ల. ఇవి చేయించుంటే ప్రాణం తగ్గించుకోవడానికి ఒక గంట సేపు అవకాశం వచ్చేదేమో అని నేను భావిస్తున్నా. అలా రాలేదు కాబట్టి ఏ రకమైనటువంటి శాస్త్రపరమైన విషయాలు పరిశీలించకూడదు మామూలుగా ఉన్నారేమో వాళ్ళకి తెలియదు కదా అని చెప్పని నేను అర్థం చేసుకున్నాను. నేను చాలా సందర్భాల్లో గతంలో చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నేను రాసిన పుస్తకాలు కూడా రిఫర్ చేసుకోండి. మనిషి చనిపోయిన తర్వాత నవగ్రహాల ప్రభావం మనిషి మీద ఉండదు, కానీ కేతువు మాత్రం నియంత్రణ కలిగి ఉంటాడు. మళ్ళీ జన్మ వచ్చే వరకు కూడాను కేతుగ్రహ నియంత్రణలోనే జీవుడు నడుస్తాడు. అందుకని ఈ కేతువు సష్టమంలో ఉండటం వల్ల చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడా నేను ఇంతవరకు వెళ్ళలేదు చూడలేదు. హార్ట్అటాక్ వచ్చి సరిపోతే పోస్ట్ మార్టం ఏంటి? చాలా అరుదైనటువంటి సంఘటన ఇది. ఎందువల్ల వచ్చింది? కేతు వల్ల వచ్చింది. కేతు ఏ రకమైన యోగం ఇస్తాడు? మరణించిన తర్వాత పాంచభౌతిక దేహము ముక్క చెక్కలు అవటానికి కారకుడు కేతు. ముక్క చెక్కలు అవటం అంటే ఏంటి? పోస్ట్ మార్టం. అంత అందమైనటువంటి అపురూపమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఆ వనిత అందరికీ అభిమానపాత్రులైనటువంటి శ్రీదేవికి కత్తులతోటి కటారులతోటి శరీర భాగాలు కోశారంటే ఎంత బాధగా ఉంటుంది. ఈ రకమైన దుర్యోగానికి కారణం కేతుగ్రహమే ఇచ్చాడు. అందువలనే అంత పెద్ద స్థాయిలో ఉన్న మనిషి ప్రాణం పోతే 48 గంటలైనా భారతదేశానికి చేరుకోలేని పరిస్థితి. ఇది అంత్యక్రియలు లేట్ కావటం అనేది కూడాను కేతుగ్రహం ఇచ్చేటువంటి అశుభయోగాల్లో ఒకటి. ఈ అంత్యక్రియలు బ్రహ్మాండంగా జరుగుతాయా, మధ్యస్థంగా జరుగుతాయా, లేక అధమాధమ అంత్యక్రియ జరుగుతాయా అని నిర్ణయించవలసిన గ్రహం కూడా కేతువే, మరే గ్రహం కాదు. ఇంతమంది మంది వార్పుల ఉండి, కోట్ల మంది అభిమానులుండి, 100ల మంది కుటుంబ సభ్యులుండి, ఎవ్వరూ లేనట్టుగా ఒంటరిగా బాత్రూంలో పడి సరిపోవటం అంటే ఇది గ్రహం ఇచ్చినటువంటి దుర్యోగం కాక మరేమిటి? కనుక ఈ బాధాతత్వమైనటువంటి హృదయంతో శ్రీదేవి గారి జాతకంలో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలియజేశాను, ఉన్న ఒక్క లోపం కూడా తెలియజేశాను. ఎందుకంటే మన మహనీయ మహర్షి బృందం మనందరి కోసం
వాళ్ళ తపశక్తి ధారపోసి జ్యోతిష్ శాస్త్రాన్ని అందించిన మన కర్మ మన గీత బాగలేకపోతే దాన్ని ఉపయోగించుకోలేము. ఏది ఏమైనా ఇది చాలా ఇబ్బందికరమైన విషాదకరమైన విషయం. మనందరం కూడా శ్రీదేవి ఆత్మకి శాంతి కలగాలని, అంతకంటే గొప్ప నటిగా మళ్ళీ మన తెలుగు గడ్డ మీదనే జన్మించాలని. ఆమె శివగంగలో తమిళనాడులో జన్మించారు. ఈసారి తెలుగు గడ్డ మీద జన్మించి అంతకంటే గొప్ప ప్రఖ్యాతి సాధించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరికీ నమస్కారాలు.